నెల్లగొండ జిల్లా నగరికల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు విద్యుత్ శాఖ మంత్రి గుంతకల్ల జగదీశ్వర రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బైరింగ సభలో వారు మాట్లాడారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పనిచేసే ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం ఎలా ఉంటుందో నగరికల్ని చూస్తే అర్థమవుతుందని, అలాంటి ఎమ్మెల్యే మీకు ఉంటే ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాడని అన్నారు. 60 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉంది అని, సీఎం కేసీఆర్ వచ్చాకనే అభివృద్ధిలో ఈ నియోజకవర్గం దూసుకుపోతుందని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకి పిలుపునిచ్చారు. ఆర్థిక వైద్య శాఖ మంత్రి హరీష్రావు మాట్లాడుతూ అక్కా చెల్లెళ్లకు ఇంటింటికి నీళ్లు ఇచ్చి తాగునీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. వృద్ధులకు వితంతులకు పెన్షన్ పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే అని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవమని తెలిసి హామీ కాని పథకాలు ఇస్తామని రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. రామన్నపేట ఏరియా హాస్పిటల్ అభివృద్ధికి మరో 10 కోట్లు అదనంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాష్ట్రంలో 3వ సారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. ఇక్కడ ఉన్న ఎంపీ కరెంటు రావడం లేదు అంటున్నాడు. ఆ ఎంపీ ఒక్కసారి మీటర్లో వేలు పెడితే తెలుస్తాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కరెంటు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని, త్వరలో సీఎం కేసీఆర్ ప్రజలకి ఆముఖ్యమైన మేనిఫెస్టో త్వరలో విడుదల చేయుచున్నారని అన్నారు. ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యని మళ్లీ గెలిపించాలని కోరారు. నగిరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎల్లగా